చిమ్మ చీకటిని చీల్చేస్తుంది. చిన్న విత్తు మహావృక్షంగా మారి చల్లని నీడనిస్తుంది. ఈ సేవా సూక్తులే తన పునాదులుగా మలుచుకుని పెద్ద దిక్కుగా కదిలి పేదలకు చేయూతనివ్వడం కోసం మన ముందుకు వచ్చిన నేత ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. నల్లగొండ చింతపల్లి గ్రామంలో రాఘవరెడ్డి నాగమ్మ దంపతుల ముద్దు బిడ్డగా సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్యంగా ఎదుగుతున్న నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సాటి మనిషికి సాయం చేయాలనే తన ఆలోచనలకు రూపమిచ్చి కేసిఆర్ ఫౌండేషన్ను స్థాపించారు. ఒక మంచి ఆలోచన ఎంతమంది అసహాయులకు అండగా నిలుస్తుందో కేసిఆర్ ఫౌండేషన్ అక్షరాల ఆచరించి నిరూపిస్తోంది. తన సేవా నిరతికి ప్రతీకగా యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అమెరికా డాక్టర్స్ ఆఫ్ లెటర్స్ డీలిట్ గౌరవ పురస్కారాన్ని అందించింది. ఇప్పటిదాకా ఈ వర్సిటీ నుంచి కొద్ది మందికే ఈ పురస్కారం దక్కగా చంద్రశేఖర్ రెడ్డి వారిలో ఒకరిగా నిలవడం మన తెలంగాణకే గర్వకారణం. ఇది ఓ నేత సేవా నిరతికందిన ఖండాంతర ఖ్యాతి. ఇవాళ మా మిత్రుడికి మిషన్ లోపల ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చిందన్నట్టు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అమెరికా వాళ్ళు తమ ఆనరీ డాక్టరేట్ తోని ఆయన సత్కరించడం, ఆయనకి అది అందించడం మనందరికీ మీ అందరికీ ఎంత సంతోషం ఉందో నాకు అంతే ఉంది. స్వార్థం లేని సేవ చేస్తున్నందుకు ఇంకొకసారి నేను ఆయనని అభినందిస్తున్నా, దీవిస్తున్నాను కూడా చిన్నవాడు కాబట్టి. డాక్టర్ కె చంద్రశేఖర్ రెడ్డి గారికి అభినందన సభ ఏర్పాటు చేసినందుకు స్థానిక నాయకులకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇబ్రహీంపట్నంలో చంద్రశేఖర్ గారికి మరి బిరుదు రావడం మనందరికి సంతోషం. ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించి విద్యావేత్తగానే కాకుండా సామాజికవేత్తగా కూడా వారు చేసినటువంటి సేవలకు గాను సౌత్ అమెరికన్ యూనివర్సిటీ ఈరోజు వారికి డాక్టరేట్ ప్రదానం చేసింది. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేద్దాం. మీరందరూ ఈ విధంగా వచ్చి నాకు డాక్టరేట్ వచ్చిందని చెప్పి ఏదైతే మన మిత్రులు మరియు మా కాలేజీ విద్యార్థులు ఒక చిన్న సత్కారం చేస్తున్నప్పుడు మన యొక్క టిఆర్ఎస్ నాయకులు పెద్దలు కేశవరావు గారు, మన హోమ్ మినిస్టర్ నాయని నరసింహారెడ్డి గారు మరియు మన ఎంపీ గారు, మీరు నా మీద ఉన్న ప్రేమతోటి మీరు ఇంత కష్టంతో వచ్చినందుకు మీరు ఎంతో ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అడుగుల కోసం ఆ అడుగులు గొంతు తడిపి ప్రాణాలు నిలబెట్టాల్సిన నీరే గరళంగా మనుషుల్ని జీవోత్సవాలుగా మార్చేయడం ఎంత దారుణం. నల్లగొండ రంగారెడ్డి జిల్లాల పేరు వినగానే వెంటనే ఫ్లోరైడ్ పిశాచ కరాళ నృత్యమే మన కళ్ల ముందు కదలాడుతుంది. నీళ్లు విషతుల్యంగా మారి కాళ్ళు చేతులు వంకర్లు పోయి దయనీయంగా బతుకుతున్న వారు ఎందరో. ఈ విషాదగాథలు తరతరాలుగా వినిపిస్తున్నవి. నల్లగొండ రంగారెడ్డి జిల్లా ప్రజల ఫ్లోరైడ్ కష్టాలను కళ్లారా చూసిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఫ్లోరోసిస్ పీడితుల పక్షాన నిలిచి అలుపెరగని పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆనంద తాండవం. రంగారెడ్డి నల్లగొండ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో విసిరేసినట్టుండే తండాల్లో సమస్యలు విలయ తాండవం చేస్తుండటం చంద్రశేఖర్ రెడ్డి గమనించారు. నిరక్షరాస్యత వల్లనో వెనుకబాటుతనం వల్లనో ఆ తండావాసులు ఆడపిల్లలంటేనే బరువు అనుకునే మానసిక రుగ్మతలో ఉండేవారు. అమ్మాయిల్ని పిల్లలుగా ఉన్నప్పుడే అమ్మేయడం లేదా శిశువుగా జన్మించినప్పుడే విగత జీవుల్ని చేయడం లాంటి అకృత్యాలకు ఒడిగట్టేవారు. ఈ దారుణ దృశ్యాలకు దుష్ట సంప్రదాయాలకు చరమగీతం పాడేలా కేసీఆర్ ఫౌండేషన్ నుంచి ఉద్యమ స్థాయిలో మార్పు కోసం పోరాడుతున్నారు.
గిరిజన తండాల్లోని ఆడపిల్లల ఆరోగ్యం, చదువు, తదితర సౌకర్యాల కల్పనలో పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. 2017 లో ప్రఖ్యాత సినీ హీరో అల్లు అర్జున్ తో గిరిజనుల్లో సామాజిక స్పృహ రేకెత్తించేలా ఓ అవగాహన సదస్సు నిర్వహించి తరువాత వారికి దుస్తుల్ని పంపిణీ చేయించారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు. సాగుబడి బాగుపడి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నల్లగొండ రంగారెడ్డి జిల్లాల సాగునీటి అవసరాల కోసం చేసిన పోరాటం ఫలితంగానే నేడు దిండి శివన్నగూడెం ప్రాజెక్టుల ద్వారా పొలాలకు నీరందుతోంది. ఒకప్పుడు బీడుపడిన భూములు నేడు పచ్చదనంతో నవ్వుతున్నాయి. తన స్వగ్రామమైన చింతపల్లిలో 600 ఎకరాలకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా ప్రభుత్వం సాగునీటిని అందిస్తోంది. ఇది చంద్రశేఖర్ రెడ్డి ఎన్నో ఏళ్ల పోరాట ఫలం. రంగారెడ్డి నల్లగొండ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో మరియు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా సాగు త్రాగునీరు అందించే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యను చేపట్టింది. ఇలాంటి సదాశయం సకాలంలో పూర్తి చేసేందుకు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి క్రియాశీలకంగా భాగస్వామ్యం వహిస్తున్నారు. ఈ విధంగా సొంతూరి రుణం తీర్చుకుంటున్న ఆనందం ఆయన గుండెల్లో వెల్లివిరుస్తోంది. అందుతున్న అందరికీ విద్య. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అందరికీ విద్య అనే కల సాకారమవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచి రాష్ట్ర వ్యాప్తంగా 500 గురుకులాలను ఏర్పాటు చేశారు. అలాగే చదువుకు ఉన్న విలువ తెలిసి చదువుకుందామన్న ఆశ ఉన్న తన చిన్నప్పుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆ చదువు అందని ద్రాక్షగా మారింది. ఎలాగైనా అందరికీ ప్రత్యేకించి గ్రామీణ యువతకు చదువునందించాలన్న ఆకాంక్ష అప్పటి నుంచే ఆయనలో గూడు కట్టుకుంది. అందుకే ఇబ్రహీంపట్నంలో ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించి గ్రామీణ యువతకు సాంకేతిక విద్యను అందిస్తున్నారు. నేను గ్రామీణ ప్రాంత రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు గ్రామీణ ప్రాంతంలో పేద మధ్యతరగతి కుటుంబాల వారి పిల్లలను పై చదువులు చదివించాలంటే ఎంత కష్టపడేవారో నాకు తెలిసిన వాణ్ణి. గుడులున్న ఊరే కాదు బడులున్న ఊళ్ళు కూడా ఉండాలి అన్న ఆయన ఆశయం వాస్తవ రూపం దాలుస్తోంది. ఇక పచ్చదనమే. వేడెక్కుతోన్న భూమిని చల్లబరచడానికి అందరికీ ఆహ్లాదాన్ని పంచడానికి రూపొందించిన హరితహారం తెలంగాణ మెడలో పచ్చల పథకంలా పెరుస్తోంది. హరితహారం విజయవంతం కావాలన్న లక్ష్యంతో చంద్రశేఖర్ రెడ్డి ముందడుగు వేసి ప్రఖ్యాత హీరో అల్లు అర్జున్ని ఈ హరితహారంలో పాల్గొనేలా చేసి ఈ పథకం అందరికీ తెలిసేలా చర్యలు చేపట్టారు. గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుని హరితహారం అని ఒక రోజు పెట్టి దానికి ప్లాంటింగ్ ప్లాంటేషన్ కంటే ఒక డే పెడితే ఈ ప్లాట్ఫామ్ మీద చెప్తే డెఫినెట్లీ ఎక్కువ రీచ్ ఉంటుందని చెప్పి నేను ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాను. అండ్ మా మామయ్య గారు టీఆర్ఎస్ యాక్టివ్ మెంబర్, సో ఆయన ఇలా చేస్తే బాగుంటుందండి, ఖచ్చితంగా చాలా మంచి పని. తెలంగాణ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు ప్లాంట్ ట్రీస్. ఇది కేవలం అందరికీ సంబంధించిన విషయం, ఇది ఏ పొలిటికల్ పార్టీకో దేనికో సంబంధించిన విషయం కాదు, మంచి విషయం. పార్లమెంటు సభ్యులు డాక్టర్ కేశవరావు మరియు కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారులతో కలిసి మొక్కలు నాటారు. రాచకొండ చారిత్రక అండ. ప్రభుత్వం దృష్టికి రాచకొండ సమస్యను తీసుకెళ్లడంలో చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించాడు. ఇంకా రాచకొండ ఎత్తిపోతల పథకం వల్ల ఇబ్రహీంపట్నం, మునుగోడు ప్రాంతాలకు సాగునీరు వస్తోంది. పద్మనాయక వంశంలో సింగమ భూపాలుడు పాలించిన రాచకొండ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి దాని అభివృద్ధికి ప్రధాన కారణంగా నిలుస్తోన్న వ్యక్తి శ్రీ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. సేవా సన్నిధి అనుభవాల పెన్నిధి. ప్రజానేతగా పరిణతి చెందిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా ప్రజా సమస్యలపై అవిశ్రాంత పోరాటాన్ని సాగిస్తున్నారు. పదవుల కోసమో పెత్తనం కోసమో వారు రాజకీయాల్లోకి రాలేదు. పదవులు పేదవారి సాయానికి సోపానం కావాలనుకునే తత్వాన్ని వంటబట్టించుకున్న దానశీలి ఆయన. అందుకే తను కాంగ్రెస్లో ఉన్న
ప్రస్తుతం టిఆర్ఎస్ లో ఉన్న అప్పుడు ఇప్పుడు అసహాయుల గొంతుకగా నినదిస్తూనే ఉన్నారు. రాజకీయ నాయకుడిగా తను పేదలకు ఎన్నో విధాలుగా సేవలందిస్తున్నప్పటికీ తన వ్యక్తిగత అభిరుచుల మేరకు అసహాయులకు మరింత అండగా నిలవాలన్న కోరికతో కేసీఆర్ ఫౌండేషన్ కి అంకురార్పణ చేశాడు. ఈ ఫౌండేషన్ ద్వారా క్రీడా సామాగ్రి పంపిణీ, మహిళలకు చీరలు, స్కూళ్లకు కావలసిన బెంచీలు, మెడికల్ క్యాంపులు తదితర సేవా కార్యక్రమాలతో కేసీఆర్ ఫౌండేషన్ మునుముందుకు సాగుతోంది. కదులుతున్న కాంతి శిఖరం. తనకు ఆదర్శం గాంధీజీ అంటారు ఆయన. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీకి సలహాదారులుగా శ్రమించారు. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అమెరికా విశ్వవిద్యాలయం కంచర్ల చంద్రశేఖర్ సేవా సద్గుణాలను గుర్తించి డాక్టర్ ఆఫ్ లెటర్స్ డిలిట్ పట్టానందించింది. అరుదుగా లభించే ఈ గుర్తింపు చంద్రశేఖర్ రెడ్డికి దక్కడం ఆయన సేవాకాంక్షకి అద్భుత పురస్కారం. నేను గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అమెరికా వారు నాకు ఆనరరీ డాక్టరేట్ ప్రదానం చేయటం నిజంగా నాకెంతో సంతోషం. దీని ద్వారా నేను ఇంకా పెద్ద ఎత్తున అంటే మంచి కార్యక్రమాలు చేయాలనే దానికి నాకు ఇది ఎంతో దోహదపడుతుందని చెప్పి భావిస్తూ నేను ఇంకా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలలో సేవా కార్యక్రమాలకు చేసేదానికి ముందుంటానని తెలియజేస్తున్నాను. తన కలలు కేసీఆర్ ఫౌండేషన్ సంస్థ రూపంలో నిజం కావాలని, అహరహం శ్రమిస్తోన్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆశయం సిద్ధించాలని అందరం కాంక్షిద్దాం. ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆ